నామమునకు స్తోత్రం కలుగునుగాక ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడకు దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్తయకు అధిపతి అయిన యేసుక్రీస్తు వారి రక్షణ నామమునకు స్థుతి స్తోత్రములు కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం మహిమాన్వితుడ తండ్రి నీకు వందనములు తేజోమయడా కరుణమైడ ప్రేమమైడ నీకే స్థుతి ఆగములు చెల్లించుకుంటున్నాం నాయనా మేము జలములలో పడి దాటునప్పుడు అవి మమ్మలను ముంచలేవు నాయనా నాయన అగ్నిలోబడి మేము వెళ్ళు నాయన జ్వాలను మమ్మలను కాల్చవెందుకలగా నీవు మాకు ప్రధాన కాపురవై ఉన్నావు నాయన నీవు సత్యమందు మాకు ప్రతిష్ట చేచ్చి ఉన్నావు నాయన సత్యమందు వారిని ప్రతిష్ఠించమని నీవు చెప్పుచు ఉన్నావు నాయనా నాయన నీ వాక్యమే సత్యము నాయన సత్యములో మమ్మలను ప్రతిష్ఠించి వినుచున్న వారికి నాయన నీ వాక్యములోని మాధుర్యము నాయన నీ ప్రేమలోని శక్తిని అనుగ్రహించవలనని ఏ శయనామను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం లూయ హలే లూయ ప్రభునందు ప్రియమైనటువంటి వార్లరా సత్యమందు వారిని ప్రతిష్ఠించుము అనే వాక్యాన్ని మనము ఈ దినం జ్ఞాపకం చేసుకుందాం ధ్యానించుకుందాం పరిశుద్ధనైన యోహాన్ వ్రాసిన సువార్త పదిహేడవ అధ్యాయములో పదిహేడవ వచనం చాలా రమ్యమైన మాట ఆదరణకరమైన మాట శక్తిగల మాట దేవుని యొక్క నుండి మనకు వస్తూ ఉన్నది కనుక ఈ లోకములో సత్యం అంటే తెలియనటువంటి ప్రజలున్నారు సత్యం అనేటటువంటి దానికి స్థలము లేనటువంటి మన జీవితాల్లో సత్యము నిజము వాట్ ఈస్ ట్రూత్ దేవుని యొక్క శక్తి బలము పవిత్రత పరిశుద్ధత అనే మాటలకు అర్థం లేని దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం గమనించుకుందాం మరలా మరలా దేవుని వాక్యమే అలాగ మనల్ని బలపరుస్తూ ఉంటుంది దేవుని వాక్యము బలపరచకపోతే దేవుని వాక్యం కడగకపోతే మనకు ఆయన శక్తినిచ్చి ఉండకపోతే ఈ లోకములో ఎవ్వరూ కూడా జయం పొందలేరు బలహీనులను ఎవరు బలపరుస్తారు మరి తెలియని వారిని ఎవరు రక్షణలోకి నడిపిస్తారు అలాగే నశించపోవచ్చున్న వారిని ఎవరు వెదకి రక్షిస్తారు ప్రభేమంటున్నాడంటే నేను ఒక జీవితం నీకు ఇచ్చానంటే మీరు పంట కోయటానికి కాలము సమీపమైనప్పుడు మీరు పంట కోయాలి అంతేగాని గురుకులు గోధుమలను వేరు చేస్తున్న సమయంలో మీరు మీరు చేయవలసిన పనిని చేయాలనే ఉద్దేశంతో దేవుడు సత్యము అనే మాటని మనకిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ వాక్యం చూస్తే సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము నీవు నన్ను పంపిన ప్రకారము లోకమునకు నేను వారిని లోకమునకు పంపితిని నీవు నన్ను లోకములోనికి పంపించావు నేను వారిని మరల లోకములోనికి పంపిస్తూ ఉన్నాను వారును సత్యమంతు ప్రతిష్ట చేయబడినట్లుగా వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొంచున్నాను ప్రభు మనల్ని ప్రతిష్ఠిస్తున్నాడు తను తానే ప్రతిష్ట చేసుకుంటున్నాడు అంతేకాకుండా ఇరవై నాలుగు వచనం చూస్తే తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు నేను కోరుచున్నాను జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించిదివి దేవునికి స్థుతి స్తోత్రములు కొన్ని ఆత్మీయ మర్మములు దేవుని విషయాలు మనము గ్రహిస్తూ ఉంటున్నప్పుడు మనము ఈ వేద వాక్యము సత్యవేదము ఈ పరిశుద్ధ వాక్యము అలాగే ఈ దైవిక వాక్యాన్ని మనము చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఆయన వాక్యం కొరకు వందనాలు చెప్పుకుంటూ ఉండాలి దేవుడు మనకొరకు రచించని పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి అలాగే మనకు ఎన్నో చూడండి ఎన్ఐవి కేజేవి అలాగే రకరకముల అమెరికన్ స్టాండర్డ్ అనేటటువంటి బుక్స్ మనకు ఉన్నాయి అలాగే ఎన్ఐవి అనేటటువంటి ఆ న్యూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ ఒకటి బైబిల్ గ్రంథం మనకు ఉంది అలాగే కేజీబీ ఉంది అంటే కింగ్ జేమ్స్ వర్షన్ కనుక గమనించుకుందాం బైబిల్ని మనం తెలుగులో ఎలా చదువుకుంటున్నామంటే రకరకములైనటువంటి ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా వాటి రూపాలి మనం మనం చూస్తున్నామంటే మన యొక్క భక్తి పరులు వెనకున్న పండితులు అలాగే బైబిల్ గ్రంథం మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు అలాగే దేవుని కొరకు ప్రయాస పడిన వాళ్ళు వాళ్ళని చూస్తుంటే వాళ్ళని దేవుడు ఆకర్షించకపోతే ఎవ్వరూ కూడా ఆ విధంగా వ్రాయలేరు కింగ్ జేమ్స్ వెర్షన్ కానీ అలాగే న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్స్ కానీ అలాగే మనం అమెరికన్ స్టాండర్డ్ వర్షన్స్ కానీ చూస్తే బైబిల్ గ్రంథం ఇప్పటి వరకు అది సుమారు రెండు వేల భాషల్లోకి తర్జుమా చేయబడింది కారణం ఏంటంటే అందులో చాలా ముఖ్యమైన మాట యోహన్స్ వార్త మూడవ అధ్యాయం పదహారు వచనంలో ఉంది అందరూ ఒకసారి వాక్యం తీసి చూద్దాం యోహాన్స్ వార్త మూడవ అధ్యాయం పదహారు వచనాన్ని ఆ మాట తెలియని వాళ్ళంటే లోకంలో లేరు కారణం ఏంటంటే యోహన్ స్వార్త మూడు పదహారులో దేవుడు లోకమని ఎంతో ప్రేమించరు ప్రేమని దేవుని బిట్లారా ఈ యొక్క వాక్యమే సుమారు ఐదు వేల భాషల్లోకి వెళ్ళింది అంటే ఈ యోహన్ స్వార్తలు ఉన్న ఈ మాట ఎందుకని అలాగా ఐదు వేల భాషల్లోకి వెళ్ళింది అంటే అక్కడ ఒక మాట కనిపిస్తుంది అదేదంటే దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టినవా అని ఎందు విశ్వాసం కనుక దేవుడు అద్వితీయ దేవుడు ద్వితీయుడు కానివాడు అంటే ఆయన లాంటి వారు ఎవరో లేరు కనుక తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మనము వేరు వేరుగా వాళ్ళని గురించి మాట్లాడుకున్నా సరే పేరుకి స్థానాలు తండ్రి కుమారుడికి ఒక స్థానం పరిశుద్ధాత్మక ఒక స్థానం ఉంది కానీ ముగ్గురు స్వభావాలు ఒకటే ప్రైజ్ అలాట్ కనుక స్థానాలు వేర్వేరుగా ఉన్న ముగ్గురు స్వభావాలు ఒకటే ఇక్కడ చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసమంచు ప్రతివాడును నశించడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను గాడు దేవా మరి నీ రాజ్యానికి రావాలంటే ఏది మార్గమో అని అడిగాడు ఇంతకాలం నేను నీతో ఉండగా ఆ యొక్క మార్గమే నీకు తెలియలేదా ఇంతకాలం నాతో సహవాసం చేస్తున్నావు కానీ నేనేం చెప్తున్నాను మార్గం అంటే మళ్ళీ మళ్ళీ నడిచేయటమా లేక నాతో కూడా ఫోన్ చేయటమా లేక నా అద్భుతాలు మహాత్కార్యాలు చూసి ఊరికే ఏదో భజన చేసుకుంటున్నా వెంట రావటం కాదు కనుక నేను ఏం చెప్పానంటే నా పరిశుద్ధతను గురించి వివరించాను కదా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే దేవుని యొక్క ప్రేమను మనము వెలగట్టటానికే మన జీవితం అంతా ప్రయాసపడాలి దేవుని ప్రేమను కొలవటానికి ఆ ప్రేమను గురించి గ్రహించుకోవటానికే మన జీవితం సరిపోద్దు విలియం ఖేరీ అనేటటువంటి ఒక ఆయన బైబిల్ ట్రాన్స్లేషన్ చేశాడని వింటూ ఉంటాం కనుక ఊరికే ఏదో బైబిల్ ట్రాన్స్లేషన్ చేసేసాడు వ్రాసాడు అలాగే తన జీవితాన్ని ఇక్కడ ఇండియాలో గడిపాడంటే అదేదో ఒక ఇన్సిడెంట్ లాగా ఒక న్యూస్ లాగా వింటున్నామే కానీ ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో వేదనలు అనుభవించాడు ఇండియాకు వచ్చి రకరకాల భాషలు నేర్చుకున్నాడు తన జీవితం అంతా చాలా ప్రయాసపడ్డాడు తర్వాత ట్రాన్స్లేషన్ చేయటానికి ఆ మహాభక్తుడు ప్రయాసపడ్డాడు కనుక టిండేల్ భక్తులు అలాగే జెరోమ్ భక్తులు కింగ్ జేమ్స్ అలాగే బైబిల్ ట్రాన్స్లేషన్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని అచ్చువేసిన జాన్ గుటెన్బర్గ్ వాళ్ళందరిని గురించి మనం వాళ్ళ చరిత్రలు చదువుతున్నప్పుడు ఒక పవిత్ర భావంతో సత్యముతో మనం చదవాలా ఇష్టముతో చదవాలా కారణం ఏంటంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించను కనుక చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమనంటే ఏంటి ముగ్గురు దేవుళ్ళ లేకపోతే మూడు రకాల ఏంట అని చెప్పి అనుకుంటారు దేవునికి స్తోత్రం కాక ఒక కుటుంబాన్ని గురించి మనము తెలుసుకుంటా ఉంటే వాళ్ళ తండ్రి వాళ్ళ పితల గురించి తెలుసుకుంటాం వాళ్ళ పొలాలు ఎక్కడున్నాయో కనుకుంటున్నారు వాళ్ళు ఏ తర్వా నుండి వచ్చారు ఏ జాతి నుండి వచ్చారు ఏ మతం నుండి వాళ్ళు ఎదిగారు అని తెలుసుకుంటున్నారు కనుక ఒక ఊరిని గురించి గొప్ప గొప్ప చరిత్ర గ్రంథాలు ఎప్పుడుతున్నాయి ఏదైనా ఒక జిల్లా కానీ ఒక దేశము కానీ వాళ్ళ చరిత్రను గురించి అనేక పుస్తకాలు రచించబడినాయి కానీ పరిశుద్ధ గ్రంథమును రచించటానికి ట్రాన్స్లేట్ చేయటానికి దాని గురించి ప్రత్యేకమైన వ్యాఖ్యానాలు రాయడానికి పరిశీలించడానికి దాని గురించి రీసెర్చ్ చేయడానికి మరి కొన్ని లక్షల మంది భక్తులు కష్టపడ్డారు పదహారు వందల సంవత్సరాలు రాశారు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న బుక్స్ అన్నిటికీ లేని శాశ్వతత్వము బైబిల్ గ్రంథానికి ఉంది ఈ వేద గ్రంథానికి ఈ పరిశుద్ధ కావ్యానికి ఉన్నది కనుక ధృశోస్తం అనే ఒక అయ్యగారు ఆయన ఒక గ్రీక్ సంఘానికి పాస్ట్ గారు ఆయన బైబిల్ అని పేరు పెట్టాడు బైబిల్ అనే మాట బిబ్లాస్ అనే మాట నుండి తీయబడింది కనుక ఈ సత్య వేదము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి ఆ పేరు పలుకుతుంటేనే మనకు పరిశుద్ధత ఆపాదించబడుతూ ఉంది కనుక రెడీ ఇట్ టు బి వాయిజ్ అండ్ బిలీవ్ ఇట్ టు బి సేఫ్ అండ్ ప్రాక్టీస్ ఇట్ టు బి హోలీ మనం ప్రయాణిస్తూ ఉండగా అది ఒక ట్రావెలర్స్ మ్యాప్ లాంటిది హలెలువియా కనుక బైబిల్ గ్రంథాన్ని గురించి చెప్పుకోవటానికి జీవితాంతం మనకు సమయమే సరిపోతనిపిస్తుంది ఎందుకంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఆని ఎందు విశ్వాసముంచే ప్రతి వాడను నశింపడు 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 కనుక ఆయన ఎందు పుట్టినవారు గుంపులను రక్షించగలడు మందల మందలుగా రక్షించగలడు దేశ దేశాలు రక్షించగలడు ఒక కాలనీని రక్షిస్తాడు ఒక కొండ మీద రక్షిస్తాడు ఆయన ఎవరిని ఎప్పటికి విడిచిపెట్టడు ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి ఎందుకు మారు మనసు అవసరము మనం ఎందుకు మారు మనసు పొందాలి పాత్ర బంధన కాలంలో గమనించుకుంటే దేవుని ఎందు మరి భయభక్తులు కలిగిన దేవుని బిడ్డలారా దేవుని అనుసరించి వాళ్ళారా దేవుని యొక్క మందిరానికి వెళుతున్నారు చాలా విషయాలు గ్రహింపు లేకుండా ఉంటాం ప్రశ్న వేసినప్పుడు ఒక్కొక్కసారి జనులు కూడా సమాధానం ఇవ్వలేని స్థితిలో ఉంటాం అప్పుడు ఏం చేయాలి నీవు ఒక్కొక్కసారి మనము వెళ్ళేటటువంటి ప్రాంతాన్ని బట్టి ఒక చర్చ్ని బట్టి అలాగే మనం వెళ్ళేట ఒక ఫెలోషిప్ను బట్టి కొన్ని విషయాలు తెలియనప్పుడు దేవుడు నిన్ను పట్టుకుంటాడు తప్పక దేవుడు తెలియని విషయాలు బోధిస్తాడు మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తానన్నాడు అతడే మూడో వ్యక్తి మీకు తెలియని విషయాలంటూ ఉండవి కామెన్ మీకు తెలియలేదు అంటే నీకు ఒక ఆకలి ఉండాలి దెప్పకుండాలి నువ్వు పరిగెడుతూ ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునగాక మన ఇంట్లో మూడు ఇనుప బీరువాలు ఉన్నాయి అనుకోండి ఒకటి తెలుపుది ఒకటి పచ్చది ఒకటి బ్లూ రంగులో ఉందనుకోండి ఆ తెలుపు రంగు బీరువాలు అన్ని డైమండ్స్ మనీ ఉన్నాయి తర్వాత మధ్య బీరువా గ్రీన్ కలర్లో ఉంది డాక్యుమెంట్స్ అన్ని రెండో బీరువాలో ఉన్నాయి ఇంకా ఈ చివర బ్లూ బీరువా ఉంది అందులో తాళాలు ఉన్నాయి కనుక మొట్టమొదటి బీరువాలో ఉన్నటువంటి బంగారం అంతా వజ్రాలు తీసుకోవాలి ధనం తీసుకోవాలంటే ఆ బీరువాని ఎవరు తెరవలేరు ఎలాగ తెరవాలి ఏంటంటే దానికి సంబంధించిన ఖరీదైనటువంటి కాగితాలన్నీ మద్య బీరువాలు ఉన్నాయి కనుక ఎలా తీయాలి బీరువా అంటే ఎవరో చెప్పారు మూడవ బీరువాలో తాళాలు ఉన్నాయి ఈ మూడవ బీరువా తీసాం మనం తాళాలు తీసాం తాళాలు తీసినప్పుడు మద్య బీరువాలో కాగితాలు వచ్చినాయి ఆ కాగితాలన్నీ తీసుకొని మనము గమనించినప్పుడు మనము ఆ మొట్టమొదటి బీరువాలో ధనాన్ని సంపాదించాం మూడు మూడు బీరువాలే మూడు కూడా వేరే మెటల్స్ ఏం కాదు మూడు ఇనుముతోనే తయారు చేయబడి ఒక దానిలో తాళాలు ఉన్నాయి ఒక దానిలో డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒక దానిలో ధనం ఉంది ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే మూడు వేరే కానీ వాటి స్వభావాలు ఒకటే ఆ మూడింటిని ఎందుకు ఈ వ్యక్తి ఇంట్లో ఉంచాడంటే జాగ్రత్త కొరకు అర్థం చేసుకోవటానికి జ్ఞానంతో నింపబడటానికి కొంతకాలం ఉంది పాతరాత యుగం కొంతకాలం ఉంది లోహ యుగం కొంతకాలం ఉంది ఇప్పుడు కంప్యూటర్ యుగం కనుక హైలీ టెక్నికల్ ఏజ్లో మనం జీవిస్తున్నాం అనమాట చాలా టెక్నికల్ ఏజ్లో మనం జీవిస్తున్నాం సాంకేతిక పరమైనటువంటి నాలెడ్జ్తో మనం ఉన్నాం ఇప్పుడు మనకు ఏమర్థమైందంటే పరిశుద్ధాత్మ తండ్రిని పొందాలని అంత్య దినములలో నా ఆత్మను మీ పైన కుమరిస్తాను అంత్య దినములలో నా ఆత్మను మీ పైన ఉంచినప్పుడు మీరు ఎలాగుంటారంటే ఏ విధంగా ఉంటారంటే ఆత్మ చేత మీరు నడిపించబడతారు ప్రైజ్ అలాట్ కనుక త్రిత్వాన్ని గురించో లేకుంటే ముగ్గురనో నలుగురనో అలాగే వాళ్ళకొక దేవుడు ఉన్నాడు వీళ్ళకొక దేవుడు ఉన్నాడు వాళ్ళు ముగ్గురు వీళ్ళు నలుగురు వాళ్ళు పన్నెండు అని నంబర్స్ చెప్పుకోవటానికి కాదు దేవునికి వందనాలు ఒక ఇంటిలో ఉన్నటువంటి ధనాగారాల్లో డాక్యుమెంట్స్ ఒక చోటు ఉన్నాయి తాళాలు ఒక చోటు ఉన్నాయి ధనం ఒక చోటు ఉంది వాటన్నిటిని తెరవాలంటే మనం ఆ పజిల్ బ్రేక్ చేయాలి కనుక సత్యం అందు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి ఏంటా సత్యము మొట్టమొదట తండ్రి తండ్రి కుమారుని కన్నాడు ఆయన యొక్క జనితైక కుమారుడు ఏకైక కుమారుడు అద్వితీయ దేవుడు దేవునికి వందనాలు స్తోత్రాలు కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ ఎందు జన్మించను మనం అర్థం చేసుకోకుండా ఈ బోధ ఆ బోధని కన్ఫ్యూజ్ అవ్వకుండా కానీ మరి దయచేసి ఆత్మీయంగా కొన్ని మర్మాలు మనం తెలుసుకోవాలి ప్రవ్వేమంటున్నాడంటే కుమారుడైన క్రీస్తు ఎందుకు ఈ మహిమ శరీరంతో ఈ భూమి మీదకి వచ్చాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కనుక ప్రభు ఏమంటున్నాడంటే ఆయన యొక్క శరీరమును ధరించుకోవటానికి శరీరధారీ అయి రావటానికి కారణం ఎవరు అంటే భూమి మీద ఉన్న మన కొరకే కనుక ఇటువంటి రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు ఎలో ఎల్ షడాయ్ ఎల్ వలాం అనే పేర్లతో దేవుణ్ణి మొదట పిలిచేవారు మూసేతో దేవుడు అప్పుడు ఒక పొదలో నుంచి మాట్లాడుతున్నాడు ఈ రోజున దేవుడు నీతో ఎలా మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా కనుక ఈ టైంలోనే దేవుని వాకి ఉంచడం అనుకో కొన్ని తెలియని విషయాలు తెలియపరచడానికని దేవుడు తప్పకుండా నన్ను నిన్ను కూడా వాడుకున్న కామెన్ కారణం ఏంటంటే దేవుడు కొన్ని విషయాలు కొందరితోనే మాట్లాడగలడు కనుక మనము ఏదో ఒక స్టేటస్ని బట్టో ఒక చదువును బట్టో లేక జ్ఞానమును బట్టో అస్సలు కానే కాదు కానీ దేవుడు మన మనోనేత్రాలు వెలిగిస్తే మనకు అర్థమవుతుంది యోబా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం మూలము అలాగే ఆయన ఎందు విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి అర్థమవుతుంది ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా సన్నిధిని వణుకుచుంటాను వాడిని నేను దృష్టిస్తానని చెప్పాడు దేవుడు ఆయన సన్నిధిని వణుకుచున్నావా ఆయన సన్నిధిలో నీవు వచ్చావా నీ ఫౌండేషన్ ఏంటి మందిరం అంటే నువ్వు ఒక విషయం తెలుసుకుంటాక వెళ్ళినప్పుడు నీ ఏ విషయం తెలుసుకుంటాక మందిరానికి వచ్చావు వచ్చిన తర్వాత నీ జీవితం అంతా ప్రభు హస్తాల్లో నీవు ఏసు కలిపి సంఘాన్ని పరిపాలించాలి అంతేగాని నీవు నీ సంఘం కలిపి ఏసును పరిపాలించొద్దు నీవు నీ సంఘము లేక నీ మతము నీ కులము లేకపోతే మీ కాలనీ లేకపోతే మీ జాతి కలిపి మీరు కలిసి కట్టుగా కాదు కానీ నీ జీవితము క్రీస్తుతో ఎల్చడాయి గనుక మోషే తాడితే అయ్యా మీరెవరు అంటే నేను ఉన్నవాడను అనువాడన ఉన్నాను ప్రైజ్ల కనుక దేవుని గురించి పరలోకరాజ్యంలో చూస్తే యోహాన్ ఎనిమిది పన్నెండులో ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది యోహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనములో దేవుడు ఏం చెప్పాడంటే దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మష్ఠుడు అయిండి కూడా ఆయన ఆకాశ మండలముల కంటే మికిలి హెచ్చైన వాడైనప్పటికీ ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడైనప్పటికీ ఆయన పాపపు జన్మమిద్దాడు మన వంటి నర్లను ఈ జిగట గల దొంగ ఊపి నుండి రక్షించటానికి వచ్చాడు నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాడు నరరూపధారి అయి వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మనలను ధనవంతులుగా చేయటానికి మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు యోహన్ పది తొమ్మిదిలో నేనే ద్వారము నా ద్వారా తప్ప ఎవరో లోపలికి రారని చెప్పాడు ఎవరైనా నా ద్వారా కాకుండా వస్తే ఎవరైనా సరే పరిశుద్ధతను ప్రేమించకుండా నరావతారమును ప్రేమించకుండా చనిపోయి తిరిగి లేచిన వాని ఎందు ఆ నమ్మిక లేకుంటే ఆ పునరుత్న మహిమను కనుగొనలేకపోతే వానికి వినినను ఏ వాక్యం విన్నా ఏ సత్యమైనా వాళ్ళని విడిపించలేదు ఏమిటా సత్యము అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే కనుక ఏ నామములో రక్షణ లేదు కానీ భూమి మీద ఇయ్యబడిన యేస్సు అనే నామములో రక్షణ అనే వాక్యాన్ని పాత నిబంధన అంతా ప్రకటించింది దేవునికి మహిమ కలుగును సర్వ సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం తద్రక్తం తద్్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం కొన్ని వేదమత గ్రంథాల్లో ఇలా ఉంటుందన్నమాట సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం చేయాలి తద్రక్తం ఒక పుణ్యమూర్తిదై ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును కాక హలేలోయ హలేలోయ యజ్ఞే వైభవ సనాభి యజ్ఞే సర్వం ప్రతిష్ఠితం యజ్ఞము చేయండి యజ్ఞములోనే మోక్షం అని ఒక వేదాంత పండితుడు ఇలా చెప్పాడు ఏంటి యజ్ఞం అంటే ఏంటి ఎవరా యజ్ఞ పశువు ఆయనే వధించబడిన గొర్రె పిల్ల కనుక కొన్ని విషయాలు కుమార్ని కూడా తెలియవనే వాక్యం కనిపిస్తూ ఉంది కనుక ప్రభు విషయాలు మనం గమనించినట్లయితే మార్క్స్ వార్త పదమూడు ముప్పై రెండులో ఒక మంచి మాట కనిపిస్తుంది మార్పుస్ వార్తలో అక్కడ ఏముంటుందంటే ఆ దినమును కూర్చి ఆ గడియను కూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనా పరలోకమందలి దోతలైన కుమారుడైనను ఎరుగరు ఏ విషయం అది ఆయన రాకడ గురించి కనుక మార్పుస్ వార్త పదమూడు అధ్యాయం ముప్పై రెండు వచ్చిన మీరు నోట్ చేసుకొని అధ్యాయం చదవండి కనుక కొన్ని విషయాలు తండ్రికే తెలిసి ఉన్నవి కొన్ని విషయాలు కుమారుడు తెలుసుకున్నాడు పరిశుద్ధాత్మనికి అన్ని తెలుసనుంది పరిశుద్ధాత్మనికి తెలియదంటూ లేదు పరిశుద్ధాత్మ అంటే ఎవరు దేవుని ఊపిరి కనుక మనకి శరీరము ప్రాణం ఆత్మ ఉంది కదా అలాగే దేవునికి తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు ఉన్నారు కనుక ఆత్మ ఎవరు పరిశుద్ధాత్మ శరీరం ఎవరు యేసుక్రీస్తు వారి శరీరము అందుకని నీకు మోక్షం రావాలంటే ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగు తిన్నవసరం లేదండి నేను రొట్టె తిన్ను రాక్షరసం త్రాగను అని మీరు అన్నారనుకోండి అప్పుడు మన ఆజ్ఞను బాగా మీరిపోయినట్లే కదా కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మనగానే అదేదో ముగ్గురు దేవుళ్ళు కాదు స్థానాలు వేరువేరుగా ఉన్నాయి కానీ స్వభావాలు ఒకటే కనుక తండ్రిలో కుమారుడున్నాడు నాయన తండ్రి ఉన్నాడు తండ్రి ఎంత నేనున్నామని మీరు ఎరుగరా అనే వాక్యం గమనించుకుందాం దేవుడు మరియు కుమారుని రూపంలో ఉన్నప్పుడు లోక నాలుగు రెండులో ఆకలి కొన్నాడు లోక ఎనిమిది ఏడు మూడు నిద్రపోయాడు ఫిబ్రి ఐదు ఎనిమిదిలో విధేయత నేర్చుకున్నాడు ఫిబ్ర ఐదు ఏడులో ఆయన రోదనము చేశాడు ఏడ్చాడు మనవలే అలసట చెందాడు మనవలే భోజనము చేశాడు దప్పికొన్నాడు కన్నీళ్లు విడిచాడు శోధించబడ్డాడు ఆయనకు అన్ని విషయాలు కూడా కొన్ని తెలియలేదు మరి తెలియలేదని కుమారుణ్ణి మనము ఏ మాత్రం కూడా స్థానం తప్పించకూడదు ఆయన స్థానము కుమారుడే కానీ ఆయన బుద్ధి తండ్రిది తండ్రి ఎందు నేను నా నాయందు తండ్రి ఉన్నామని మీరెరుగరా ఒక వద్ద మీటింగ్లో కుమారుడైన క్రీస్తు మాట్లాడుతుంటే పండితులు కూడా ఆశ్చర్యపోయారు కనుక అక్కడ వాక్యం ఏముందంటే నాకు అబ్రహాము తండ్రి కాడు అబ్రహాము కంటే ముందున్నానని చెప్పాడు కనుక పండ్లు కొరికారు మీదకొచ్చారు చంపబోయారు చాలామంది దేవునికి స్తోత్రములు కాక కనుక అలాంటి సమయాల్లో కుమారుడు ఏమన్నాడంటే నీ పాపాలు క్షమించానన్నాడు ఒక వ్యక్తితో కనుక ఈ లోకంలో అనేక సార్లు మనము దురవస్థల పాలైపోయి ఉంటాం అజ్ఞానం పాలైపోయి ఉంటాం కొన్ని కొన్ని విషయాలు తెలియనే తెలియవు అలాంటి సమయంలో వేద గ్రంథాన్ని మనం బాగా పఠిస్తూ ఉంటున్నప్పుడు మరి యోహాన్ స్వార్త ఎనిమిది ముప్పై రెండులో ఈ సత్యము మిములను స్వతంత్రులనుగా చేయను అనే వాక్యం ఉంది ఏమిటా సత్యము అంటే నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాననే మాట అలే లుయా పిలుపుని గద్దించాడు తోమాను గద్దించాడు సీమోను బరియోనా నీవు ధన్యుడు అని పేతును మాత్రమే ఆయన మెచ్చుకున్నాడు ఎందుకంటే పేతును అడిగాడు క్వశ్చను నన్ను గురించి ఏమనుకుంటున్నారు కనుక కుమారుడైన క్రీస్తుని హింసించారు దూషించారు సిలివేయమన్నా చంపేశారు కనుక ఆయన చంపినప్పుడు ఆయనకు పంచగాయములు ఇవ్వబడింది ఆ పంచగాయములు ఎందుకంటే చూడటానికి భయంకరంగా ఉన్న ఆ పంచగాయములు నా రక్షణ కొరకే మన కొరకే దేవుడు లోకమని ఎంతో ప్రేమించను మొదట ఎలో హీమ్ ఎల్ ఏల్ బేథేల్ యహోవా శమ షాలేని సిద్ధికేని మెకడేష్ రోయి రొఫేక్ ఆయన పేరు అప్పట్లో ఊరికే ప్రత్యక్షత ద్వారా కనిపించేవాడు స్వరం ద్వారా మాట్లాడేవాడు ఏదైనా దర్శనాల ద్వారా మాట్లాడేవాడు దేవుడు ఎక్కడో మరి అగ్ని రూపంలో ఉండేవాడు దహించ అగ్ని వలి ఉండేవాడు ఆయన ఏదైనా అర్పణం చేస్తే ఒక అగ్ని దాని మీద నుండి కాల్చుకుంటూ వెళ్ళిపోయేది ఆయన ఏదైనా అర్పణం చేస్తే వారు సాంబ్రాణి లవంగిపట గోమేదికం అలాగే మరి చందనము లవంగి పట్ట మంచి మంచి ఆ సువాసన పరిమళ ద్రవ్యాలు అర్పించినప్పుడు దేవుడు వాటిని పీల్చుకున్నాడు అప్పటికది సరిపోయింది ఇప్పుడైతే మనము బలి అర్పణ ఇవ్వకూడదు మనం గ్రహించాలి కాలం సంపూర్ణమైనప్పుడు యేసు స్త్రీ అందు జన్మించాడు కనుక మొట్టమొదటిది పరిశుద్ధ అయింది మొత్తం ఒకటి పద్దెనిమిదిలో ఆయన తల్లి అయిన మరియు ప్రదానం ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను ప్రియులరా మనకు తెలుసు ఆమె ఎందుకని గర్భవతిగా ఉంది వాళ్ళకు ప్రధానం జరిగింది వివాహం కాలేదు ఇప్పుడు ఒక పవిత్రమైన కన్యక కావలసి వచ్చింది దేవునికి ఒక శరీరం కావాలి కనుక మరింత చూసుకున్నాడు ఆయన పరిశుద్ధుడైనా రెండవది ప్రాణత్యాగి ఆయన వివాహం చేసుకోకుండా తను తానే సమర్పించుకొని పవిత్ర జీవితం జీవించి తను తాను రిక్తునిగా చేసుకుని మన కొరకు మరణించాడు అది ఆయన జీవితంలో చాలా అద్భుతకరమైనటువంటి మాట కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వార్లారా హెబ్రి పత్రికలో మనం చూస్తే ఆయన జీవితాన్ని బట్టి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఒకటో అధ్యాయము ఐదో వచనములో వాక్యమే ఎంతో బాగా సెలవిస్తుంది కాలము నడుస్తూ ఉండగా దేవదోతల కంటే తక్కువనిగా కనిపించాడు కాలములు ఆయన తన ఉప్పిట్లో ఉంచుకున్నాడు ప్రపంచాలను నిర్మించాడు ఆయన ఒక కుమారునిగా జన్మించాడు ఆయన అందరికంటే తక్కువగా కొన్ని కొన్నిసార్లు కనిపించాడు కారణం ఏమిటంటే నర రూపమెత్తినటువంటి దైవ మానవుడు హలేలుయ కనుక ఏసులో ఏముందంటే సెంట్ పర్సెంట్ దైవత్వం ఉంది ఏసులో ఏముంది సెంట్ పర్సెంట్ దీనత్వం ఉంది నూటికి నూరు పాళ్ళు కనుక ఆయన ఎంత పరిశుద్ధుడో ఆయన యొక్క జీవితములో అంత దీనత్వం కలిగి ఉన్నాడు హలేలుయ అందుకే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కనుక ప్రేమ ఎందు నిలిచి ఉండేవాడు దేవుని ఎందు నిలిచి ఉంటాం కుమారుడైన క్రీస్తు ఆయన స్థానం ఏంటంటే ఆయన పరిశుద్ధుడై ఉండి కూడా దేవుడై ఉండి కూడా ఆయనకు కొన్ని విషయాలు ఆయన చెప్పలేదు ఏది ఏంటి రాకండి గురించి మాత్రమే ఆయన రొమ్మను ఆనుకొని ఉండి కూడా కొన్ని విషయాలు ఆయన తెలుసుకుని అంటే ఆయన స్థానం అది అలా ఉన్నారు కనుక చాలామంది మనం గమనించుకున్నట్లయితే తక్కువ వాడు కాబోలు ప్రభు అనుకుంటారు కాదండి దేవునికి స్తోత్రం హలే ముర్మేని ఏంటంటే అంటే ఒక జాతి ఉన్నారు వాళ్ళు మార్మోర్స్ అంటారు వాళ్ళు యేసు ప్రభుని గురించి సృష్టించబడ్డాడని తక్కువ రకం అంటారు అలా కాదు యూదులు వాడు అన్నారు మహ్మదీయులు ఒక ప్రవక్త అన్నారు అలాగే కొంతమంది సాంప్రదాయం కలిగినటువంటి మన మధ్య తిరుగుతున్నటువంటి బోధకులు ఆయన ఏమన్నారంటే ఒక దూత ఒక బోధకుడు అన్నారు బౌద్ధులు ఆయన ఒక జ్ఞాని అన్నారు అలాగే ప్రాస్పెరిటీని గురించి బోధించేవారు యేసు ప్రభు దానమిస్తాడని చెప్పారు కృపను గురిచే అధికంగా బోధించేవారు హైపర్ గ్రేస్ అంటే దేవుడు ఎప్పుడు ధనమే ఇస్తాడని చెప్పుకొస్తారు కాదండి కృప కృప అంటే ఏంటి ఒక ధనమే కాదు కష్టాలు కన్నీటి లోయలు శ్రమలు హింసలు గుండా మనం ప్రయాణం చేయాలి ఎంతవరకు సహించగలమో అంతే ఇస్తాడు ఆయన ప్రభేమన్నాడంటే లోకంలో మీకు శ్రమలు వస్తాయి ధైర్యంగా ఉండండి మీరు ప్రార్థన చేయండి ఎప్పుడైతే సమయం వస్తుందో నా వీలును బట్టి నా పరిస్థితులను బట్టి మిమ్మల్ని నేను విమోచిస్తాను నేను లోకాన్ని జయించానని చెప్పాడు లోకములో ఏమీ ఉండదు జాగ్రత్త లోకస్తులు నన్ను ఎరగరు నన్ను పొందరు నేను మీలో ఉంటా మీతో ఉంటా నన్ను పొందుతారని చెప్పాడు కనుక దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లోకతలంపులా లేక లోక సంబంధమైన ఆచారములా దేని ఎందులో ఆసక్తి కలిగి ఉన్నావు మనుషులు చెప్పిందే వింటున్నావా కనుక మనం మనుషుల మధ్య జీవిస్తున్నాం కాబట్టి వారొక మాట వీరొక మాట చెప్పినప్పుడు నీవు లేఖనాన్ని పఠిస్తున్నావా యోహన్ స్వాత్యంతో చివరి భాగాల్లో ఉంది ఏమనంటే నేను అబ్రహాము కంటే ముందే పుట్టానంటున్నాడు కనుక గ్రహించుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పారు ఆయన చనిపోయిన లాజను లేపినప్పుడు ఎవ్వరేం మాట్లాడలేకపోయారు హలే లూయ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదములు కడిగినప్పుడు తన యొక్క విషయాలన్నీ కూడా బోధించినప్పుడు తన అంతరాత్మను ఏమి విస్తారంగా నన్ను ప్రేమించింది నేనేమని క్షమిస్తున్నానని చెప్పినప్పుడు ఎవ్వరూ కూడా ఆయన ఎదిరించలేకపోయారు పుష్ఠరోగి అయిన సీమంతా అన్నాడు నువ్వు నా కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు నన్ను ముద్దు పెట్టుకోనలేదు నన్ను గౌరవించలేదు నాకు చూపవలసిన రెస్పెక్ట్ నువ్వు ఇవ్వలేదు కానీ ఈ స్త్రీని చూడు కన్నీరు కారుస్తుంది తల వెంట్రుకలతో పాదములు తుడుస్తుంది కదని నీతి చెప్పినప్పుడు పరిసైలు సదుకాయలు శాస్త్రులనే మహా పండితులు ఆయన ఎదిరించే శక్తిని కోల్పోయారు ఆమెన్ కనుక కుమారుడైన క్రీస్తు ఎటువంటి జీవితం జీవించాడు ఆయన మనవలే సంచారం చేశాడు మనవలే ఆకలి కొన్నాడు మనవలే అన్ని విషయాల్లో ఆయన రోదనము చేశాడు కానీ ఆ మనవలే పాపములు చేయలేదు ఆయన ఎప్పుడు ఏ పాపము చేయకుండా ఉన్నాడు ఆయనలో పాపముందని నిరూపించండి అని ఛాలెంజ్ చేశాడు ఏసయ్య మరి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఎవరంటే పరిశుద్ధాత్మ అంటే ప్రభువే ఆత్మ కనుక ప్రభు ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు కనుక మీరు యోదయ సమరయ గలలయ ప్రాంతములందంతట బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు నా ఇందు విశ్వాసం ఉంచుతారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు మీరు దేవుని కంటే గొప్ప కార్యాలు చేసే పవర్ కూడా దేవుడు తన విశ్వాసాలకి ఇస్తాడు కనుక పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళకి తెలియని విషయాలన్నీ తెలిసిపోతూ ఉంటాయి జ్ఞానవాక్యం బుద్ధివాక్యం భాషలు అర్థం చెప్పే శక్తి ప్రవచన విశ్వాసం అనే వరము ప్రేమ శాశ్వతత్వం జ్ఞానము తెలివి అన్నీ ఆయన ఇస్తాడు గనక మంచి సహనం కూడా ఇస్తాడు తొందర ఉండదు దేవుని ఆత్మ కలవారు మాటి మాటికి మరి రోషం కలిగి ఏదైనా ఒక మాట అన్నప్పుడు లేక ఒక శోధన ఇచ్చినప్పుడు కుంగిపోనవసరం లేదు బలపరుస్తారు దేవుడు ఆయన బలవంతుడు మనల్ని బలపరుస్తాడు ఆయన శక్తిమంతుడు మనల్ని శక్తితో నింపుతాడు పరిశుద్ధాత్మ నడిపిస్తాడు యేసయ్య రక్షించాడు యహోవా తండ్రి నిత్యమ్మంతోనే ఉంటాడు కుమారుడు అని చనిపోయాడు పోయాడు తిరిగి లేచాడు ఆయన శరీరం కుళ్ళిపోలేదు ఆయన పాతాళానికి వెళ్ళలేదు ఆయన పునరుత్డై నలభై దినాలు కనిపించాడు ఆరోహణమయ్యాడు ఇప్పుడు నీవి ఏను కొరకు ఎదురు చూస్తున్నావు అంటే ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రం ఇవిడ రాకడ దినాలు ఆర్పాటంతో ప్రధానంతో శబ్దం దేవుని బోర్తో ప్రభు వచ్చే సమయం ఇది కనుక మనం ఎదురు చూస్తుండగానే అనుకునని ఘడియలో ప్రభు వస్తాడు కనుక కుమారుణ్ణి మొక్కుదాం పరిశుద్ధాత్మను మొక్కుదాం తండ్రిని మొక్కుదాం అది కాదు వాళ్ళ స్థానాలు వేరువేరుగా ఉన్నా వారి బుద్ధులు మూడు ఒకటే వారి స్వభావం ఒక్కటే ఆలోచన ఒకటే మరి నీవెలాగా బ్రతకాలి అంటే ఆయన పరిశుద్ధుడని చెప్పు ప్రాణం త్యాగం చేశాడని కృతజ్ఞతాస్థుతులతో వణుకుచు ఉండు మూడవది పునరుత్నముందు విశ్వాసం ఉంచు తర్వాత ఆయన లేచి రూపాంతరం చెందాడు నీవు కూడా అలాగే రూపాంతరం పొందుతావు నీవు కూడా ఒక పురుషుని ఆయన స్థలంలో ఆయన యొక్క పరమ ఎరూషలంలో నివాసం చేయబోతున్నావు పరమ ఎరుశలేములు ఒక దోతవలే ఉండబోతున్నావు కనుక పరమ ఎరుషలేములో దేవుడిచ్చే బహుమానములన్నీ ఆ ప్రకటన గ్రంథ బహుమానాలన్నీ నువ్వు పొందుకోబోతున్నావు హలే కనుక నీవు ఎప్పుడైతే దేవుడు తలుపులు తెరుస్తాడని ఎదురుచూస్తుంటావో అప్పుడే కుమారుడైన క్రీస్తు ఇచ్చిన రక్షణ పొందుకున్నావు కాబట్టి పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉంటాడు తండ్రి కన్నాడు కుమారుడు రక్షించాడు పరిశుద్ధాత్ముడిని నడిపిస్తాడు దేవుడి కొద్ది మాటలను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పునరుద్ధానుడా మహిమాన్వితుడా కావలి గెలిచినవాడా ముద్ర గెలిచిన వాడా నాయన దివిటీలతో ప్రభు నాయన నీ సమాధి అయితే కావలవన నాయన ఆ సిపాయిలను ప్రభా నువ్వు గెలిచిన వాడవ నాయన రక్షణ సైన్యమంతా కూడా రక్షించడానికి నువ్వు కాపు కాశారు గా నా ప్రభు మహాభూకంపం కలగగా నాన్న సమాధి తెరవబడగా నీవు చనిపోయి తిరిగి లేచినవు తండ్రి నాన్న నిన్ను నీవే లేపుకున్నా మూడు దినమలలో సమాధిని చేయిస్తానని చెప్పేవ్ తండ్రి ఇప్పుడు పరిశుద్ధాత్మను మాకు ఇచ్చినందుకు వందనముడు ప్రభు తోమా నీవు నాతో ఉండి కూడా ఈ విషయములు ఎరగవా అన్నావు నాయన నా గాయములలో చేయబెట్టి చూడన్నావు పిలుపునన్నావు నేనే మార్గము సత్యము జీవమని చెప్పి అన్నావు కనుక ప్రభా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అయిన నీవు నీవు త్రియక దేవుడవు ఏకైక దేవుడవై ఉన్నావని గ్రహించుకున్నాను నాయన నువ్వు ప్రతిష్ఠించువాడు పరిశుద్ధపరచవాడు నాయన ప్రేమించువాడు నాయన తండ్రి మమ్మల్ని పరలోకము చేర్చువాడవు పరమోన్నతమైన స్థలములలోనికి తావు నాయన అతి పరిశుద్ధమైన స్థలములకి ఎక్కి వచ్చినట్లుగా సహాయం చేయన సమీపించడానికి తేజస్సులో ప్రకాశించడానికి మాకు కూడా శక్తిని ఉన్నాయన నాయన నీ ఎందు పాపములు నాయన కడుక్కకొని ఒప్పుకొని నాయన నాయన నీ వెంట నడవటానికి ప్రధాన యాజకుడు నీ వైపు చూడటానికి మమ్మల్ని నడిపించవలనని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట మాకు సహాయం చేయవలనని ఏ సయనామను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె రైజుల